కొన్నిసార్లు చైనా ప్రజలను చూస్తే వింతగా అనిపిస్తుంటుంది. అది వెర్రితనమో తెగింపో కానీ వైరస్ పుట్టినిలైన వుహాన్లో మాస్కులు లేకుండా ఏకంగా 11,000 మందితో భారీ స్నాతకోత్సవం నిర్వహించింది. ఇప్పటికే చైనాలోని గ్వాంజో సిటీలో సెకండ్ వేవ్ పుట్టిందని ప్రకటించిన చైనా ఆ పట్టణాన్ని మొత్తం దిగ్బంధం చేసింది. అయినప్పటికీ కనీస జాగ్రత్తలు లేకుండా ఏకంగా యువత ప్రాణాలు పణంగా పెడుతూ భారీ విద్యా సమ్మేళనానికి పిలుపునిచ్చింది. దీంతో మళ్లీ ఎటువంటి దుర్వార్తను ప్రకటిస్తుందో అని ప్రపంచం హడలెత్తిపోతుంది. అదొక అందమైన ఊహల నగరం అంటే అతిశయోక్తి కానే కాదు. నిజానికి అంతే అందంగా ఉన్న ఇతర నగరాలు కూడా తనకు సాటి రావు. అయితే ఆ అందమంతా 2020 జనవరితో అంతమైంది. ఇప్పుడు దాని పేరు చెబితే ప్రపంచం మొత్తం జడుసుకుంటుంది. మిగతా ప్రపంచం ముక్కు మీద నుంచి మాస్క్ తీస్తే భారీ జరిమానా విధిస్తున్న ఈ సమయంలో వైరస్ పుట్టినిలైన ఊహల్లో చైనా ఏకంగా 11,000 మందితో భారీ విద్యా సమ్మేళనానికి పిలుపునిచ్చింది. ఆ సమ్మేళనానికి వచ్చిన విద్యార్థులంతా పక్కనే కూర్చోవడానికి అనుమతి ఇవ్వడం దాని దుడుకు చేష్టలకు పరాకాష్ఠగా ప్రపంచం భావిస్తోంది. వైరస్ పుట్టిన తర్వాత హుబేయ్ ప్రావిన్స్ ను దాదాపు పూర్తిగా కట్టడి చేశారు. 10,00,000 జనాభా ఉన్న నగరం మొత్తాన్ని 76 రోజులు మూసివేశారు. తర్వాత కొన్ని సడలింపులతో జనం బయట తిరగడానికి అనుమతులు ఇచ్చినప్పటికీ క్రమంగా అన్ని సడలించుకుంటూ నగరాన్ని మునుపటి స్థాయికి తీసుకొచ్చారు. అయితే ఇక్కడే ప్రపంచానికి మరో అనుమానం తలెత్తింది. ప్రపంచం మొత్తం సెకండ్ వేవ్ ఉజృంభిస్తున్న ఈ తరుణంలో చైనాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మిగతా ప్రపంచం దానిపై విచారణ చేయడానికి పోనుకుంటున్న సమయంలో చైనాలోని గ్వాంజై నగరంలో సెకండ్ వేవ్ అంటూ హడావిడి చేసింది. ఇంతలోనే వుహాన్లో మళ్లీ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించి ప్రపంచం చూపును తన వైపుకు తిప్పుకుంది. గత సంవత్సరం ఇవ్వాల్సిన ఎడ్యుకేషన్ పట్టాను ప్రస్తుతం ప్రధానం చేసినట్లు తెలిసింది. ఈ సమావేశానికి కఠిన ఆంక్షలు విధించామని చైనా చెప్పినప్పటికీ వేడుకలను చూసిన వారెవరైనా ఇది అబద్దమని చెప్పగలరు. ఇప్పటికే చైనా వైరస్ సోకిన 2 నెలల్లోనే వ్యాక్సిన్ పేటెంట్ కోసం దరఖాస్తు చేసిన విషయం బయటపడింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం ఇంటెలిజెన్స్ బ్యూరోకు కరోనా మూలాల గురించి 90 రోజుల్లో కనుగొని నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు బ్యాట్ ఉమెన్ పేరున్న షీ జెంగ్లీ వాటిని తొలిసారి ఖండించారు. వైరస్ అనేది ఎక్కడా లీక్ కాలేదని వివరణ ఇచ్చారు. తమ ల్యాబ్ అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిందని తెలిపిన షీ చైనాపై పాశ్చాత్య దేశాలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.